ఇప్పుడు చంద్రబాబుతో చూస్తే లోకేష్ అంతట అసలు పొలిటీషియన్గా పనికిరాడు చిరంజీవితో కంపేర్ చేస్తే వాళ్ళే వెళ్ళిపోద్ది వాళ్ళు జగన్ మీద ప్రేమ కంటే కూడా చంద్రబాబు మీద విరక్తితో వేశారు హైదరాబాద్ నేను గుర్తించాను చెన్నై నేనే కన్నాను అంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం పార్టీ పని అయిపోయినట్టేనా చేసిన పాపం వెన్నాడిందేమో తునిలో చివరికి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు గారు ఒక భరోసా ఇవ్వలేకపోతున్నారా సింగల్గా తెలుగుదేశం వెళ్తే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్కి గెలవడం కష్టం అన్నది వాళ్ళ ఫీలింగ్ ని స్వయంగా చంద్రబాబు గారు తెచ్చారు నారా లోకేష్ ఒక పొలిటికల్ మాస్ నాయకుడిగా ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెంచుకుంటున్నారా ట్వీట్ పెడితే ఇక్కడ క్లామర్ పోయాడు అక్కడ ఇక్కడ పోయాడు లేకపోతే రేపు జరగగానే జగనే చేయించాడు నిద్రపోతున్నాడు మడ్ర జరిగితేనే ఇదే రాష్ట్రం అలకల్లోలం అయిపోయింది ఇట్లాంటి జనాలు తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్ ఎవరు జనసేన బీజేపీని కనుక ఒక్క ట్రిప్ కనుక ఆగితే తెలుగుదేశం పని అయిపోయింది జూలే గారు రాకపోతే ఒక ఊపు రావడం ప్రజలందరూ రోడ్డు మీదకి రావడం ఆయన్ని విధమని చేసేసారు ఆయన అమ్మాయిలు పెంచోడు అవి వాడుతున్నారు ఈ వాడుతున్నారు స్టెరాయిడ్స్ వాడుతున్నారు ఇట్లాంటిది అసలు రకరకాల వాళ్ళ కుటుంబంలో కూడా బ్యాడ్ తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ గారే ఆయన రాజకీయ నాయకుడిగా పక్కా ఫెయిల్లు ఆశిస్తులతో సీఎం క్యాండిడేటే కానీ ప్రజాదరణతో సీఎం అంటే జగన్ వ్యతిరేకత తమ ఆస్తి కింద భావిస్తున్నారు టీడీపీలో బాలకృష్ణ గారు ఉండి కూడా ఉపయోగం లేదా నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ని ఒప్పుకోరు బయట ఆయన మాట్లాడే మాట చూస్తే ఈయన మాట్లాడింది నేను డౌట్ అవుతాను మొత్తం తీసుకెళ్లి చంద్రబాబు చేతిలో పెట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రసాదం తింటున్నాడు అంటే నందమూరిని ఎలా తొక్కేశారా నేను కూడా బాగా అభిమానిస్తాను ఎంబీఏ చదివి చదవకుండానే బిజినెస్ మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్లో సక్సెస్ఫుల్ పర్సన్ అంటే కుటుంబ కూర్పులో కూడా రాజకీయమా ఈయనకి చుట్టూ ఓ కోటరీ ఉంది ధన కోటరీ కుల కోటరీ మీడియా కోటరీ రేపొద్దున్న ఇరవై మూడు సీట్లు కూడా దక్కించుకోవడం కష్టమేమో ఇదుర్ తుఫాను తిట్లీ తుఫాను ఇచ్చింది ఐదు వందలు చెప్పిందేమో ఐదు లక్షలు ప్రచారం ఐదు కోట్లు వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ అయి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నూట యాభై యాభై ఒక్క స్థానాలు సంపాదించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్తంత అయోమయంలో పడింది అనే వార్తలు వినిపించాయి ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకి చెందిన నేతల్లో కూడా ఆ భయం మొదలైందా తెలుగు తమ్ముళ్ళుగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తున్నారా తాజాగా కుప్పలో ఎదురైన సంఘటనే ఇందుకు నిదర్శనమా ఓవరాల్గా ఏం జరగబోతుందో తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి ఇదే అంశం మీద వీకెండ్ విజర్నలిస్ట్ స్థాయిలో సాయిగారి విశ్లేషణ తెలుసుకుందాం సరే అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్ ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు తాజాగా వచ్చిందా లేదంటే ఇంతకు ముందు నుంచే ఉందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక భయం ఏమన్నా మొదలైందని అనుకోవాలా వాళ్ళల్లో ఇక్కడ ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై మూడు మంది గెలిచిన టైంలో ఒక భయం వచ్చింది బట్ ఆ తర్వాత స్ట్రాటజిక్గా పోవాలి అంటే బాబుగారి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమీ బీజేపీ టైప్లో ఆడన్ అనేది కదా డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత అనే లాగా కాబట్టి ఆయనే ఉంటారు ఆయనకి ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆయనే ఉంటారు అనేటువంటిది ఉండేది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ సాధారణంగా ఎయిటీస్లోకి వచ్చే సెవెంటీ ఫోర్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్కి వచ్చేస్తారు అప్పుడు ఇంకా ఫైవ్ ఇయర్స్ అంటే ఎయిటీ బట్ ఆయన పవర్ ఉన్నప్పుడు ఉండే హెల్దీనెస్ వితౌట్ పవర్ ఉండేటప్పుడు హెల్త్కి చాలా తేడా ఉంటుంది మనం రోషయ్య గారిని చూస్తే అర్థమవుతుంది అంతకుముందు బాగా వీక్గా ఉన్న మనిషి సీఎం అవుగానే పూర్తిగా స్ట్రెంగ్ అయ్యాయి వణికే చేతులు నిలబడ్డాయి ఆ తర్వాత మళ్ళీ గవర్నర్ అయ్యాక తగ్గిపోయింది మళ్ళీ వణుకుడు వచ్చింది అంటే అర్థం ఏంటి పవర్ అనేటువంటిది అంతే ఇప్పుడు అధికారం లేకపోవడం అనేది నెక్స్ట్ త్రీ ఇయర్స్ బాగా ఎఫెక్ట్ అవుతుంది అయితే ఇక్కడ బేసిక్ ఏంటంటే ఆయనకు ఆయన కూడా ప్రాంతీయ పార్టీలకు ఉండే పెద్ద ప్రాబ్లం అదే వారసత్వాలు ఇప్పుడు హర్యానాలో ఏమైంది జేఎంఎంకి ఏమైంది నాయకులు సు శిబు సూరెన్ ఉన్నంత వరకు బాగానే ఉంది కొడుకు వచ్చేటప్పటికి డౌన్ అయిపోయింది అజిత్ జోగి తన వరకు బాగానే సక్సెస్ఫుల్ తను ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత కొడు తన తర్వాత వచ్చేటప్పుడు కొడుక్కి ఎవరో ఒకళ్ళతో తిరగాల్సి వస్తుంది అంతే నేనే ప్రాంతీయ పార్టీలో ఏమైపోతుందంటే ఒక మర్రి చెట్టు నీడలాగా అయిపోతుంది ఇప్పుడు చంద్రబాబుతో చూస్తే లోకేష్ అంతాడా ఎన్టీఆర్తో చూస్తే చంద్రబాబు ఆనాడు అదే ఆయన నడుపుకొచ్చిన వ్యూహం బట్ లోకేష్కి అదే మీడియా సపోర్ట్ ఉంది కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా అవ్వట్లేదు అంటే కానీ అప్పుడు ఎన్టీఆర్ టైంలో ఆల్టర్నేటివ్ ఎవరు అనేది అయితే అప్పుడు ప్రజలు ఎదురు చూడలేదు చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటే వచ్చిన వ్యక్తి కాదు కానీ ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఎవరు అనేది కానీ అది లోకేష్ గారిలో కనిపిస్తుందా లోకేష్ని చూడగలుగుతున్నారా పూర్తిగా టీడీపీకి ఆల్టర్నేటివ్ ఈయనే అని అంటే తెలుగుదేశం క్యాడర్ అయితే మాత్రం లోకేష్నే చూస్తున్నారు అందులో డౌట్లే అంటే వేరే సోర్స్ లేక మరి అంతే కదా అంటే సోర్స్ లేక నేనే కాదు వాళ్ళు మైండ్ సెట్ అట్లా తయారైపోయింది ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు గారు దాంట్లో సక్సెస్ అయ్యారు ఆయన అనుకూల మీడియా కూడా సక్సెస్ అయింది ఆయన ఎప్పుడైతే మంత్రిని చేశారో దట్ ఇట్ సెల్ఫ్ ఒక సంకేతం సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ని హరికృష్ణని బాలకృష్ణనేమో జస్ట్ పక్కన కూర్చోబెట్టి కథ అంతా నడిపించినప్పుడే అర్థమైంది ఏంటి అక్కడ కావాలనే స్ట్రాటజిక్గా నందమూరి నుంచి తీసుకున్న నార అలాగే కంటిన్యూ అవుతుంది అంటే నందమూరిని ఎదగనివ్వకుండా నారా వారు తొక్కేశారు ఫ్రమ్ ద బిగినింగ్ అది వాళ్ళు తొక్కారంటే ఒప్పుకోరు రానివ్వట్లేదు కదా ఇప్పుడు బాలయ్య గారి విషయం అంటే ఓకే ఆయన ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతానప్పు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే వేరే రకంగా ఉండేదేమో ఆయన ఎప్పుడు వస్తారు అని అనలేదేమో కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎక్కడో చోట కోరుకుంటున్నారు ప్రజలు ఆయన వస్తే ఒక ఆల్టర్నేటివ్ ఏమో టీడీపీ కానీ కానీ ఇక్కడ చంద్రబాబు గారు రానివ్వట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే బేసిక్గా అసలు ఫ్రమ్ ద బిగినింగ్ నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ఒప్పుకోరు నందమూరి ఫ్యామిలీ ఇతను రెండో భార్య కుమారుడు కాబట్టి ఒప్పుకోలే మొదటి నుంచి కూడా అసలు ఇతను దూరంగానే పెట్టారు ఒక ఎన్టీఆర్ఏ దగ్గర తీస్తుండేవాడు ఆయన దగ్గరికి ఇది ఉండేది కానీ కొడుకు ఇది అనే కాన్సెప్ట్లో బట్ దగ్గరికి రానిచ్చేవాడు కదా సాధారణంగా మనం సీరియల్ చూస్తుంటాం కదా సీరియల్ కంటే కూడా పెద్ద సీరియల్ వెళ్ళదు ఆ యాంగిల్లో తక్కువే రెండు వేల తొమ్మిదిలో ఎందుకు దగ్గర చేసుకునే అదే అదే దాంట్లో అక్కడ చంద్రబాబు నాయుడు పార్టీనే శాంతం దెబ్బతినే పరిస్థితి వచ్చింది చిరంజీవి ఇంపాక్ట్ వచ్చింది అప్పుడు చిరంజీవి ఇమేజ్ పెద్ద ఎత్తున అసలు వీళ్ళిద్దరికే కాదు కదా ముగ్గురు నలుగురు నాయకులతో కూడా రానంత జనం వచ్చేవాళ్ళు రెండో పక్కన రాజశేఖర రెడ్డికి ఆధారం రాజశేఖర రెడ్డికి ఉంది వాళ్ళ సర్వేలైన ఇవన్నీ ఈ రెండింటినీ తట్టుకోవాలంటే ఒక చంద్రబాబు ఇమేజ్ ఆనట్లు అక్కడ బాలయ్యని దింపారు ఆ టైంలో వర్క్ అంటే వాళ్ళ జనం వాళ్ళకు వస్తారు తెలుగుదేశం జనం తెలుగుదేశానికి వస్తారు బట్ ఇంకొక వైపు నుంచి అంటే ఒక్క బాలయ్య మీదనే డిపెండ్ అయితే కుదరదు అందులో బాలయ్య స్పీచ్లో పావు వంతు అర్థమైతే ముప్పవ వంతు ఆయనకి కూడా అర్థం కాదు తర్వాత వింటే కాబట్టి అలా ఆయన్ని నమ్ముకుంటే కనుక చిరంజీవితో కంపేర్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోద్ది కదా కాబట్టి ఏం చేశారు జూనియర్ అని అప్పుడు నందమూరి ఫ్యామిలీని అంతా ఒప్పించాడు ఆయన ఒప్పించి తీసుకొచ్చాడు పార్టీ భవిష్యత్తు కోసం అని ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో కూడా అందరూ ఒక అందరూ ఒక మాట మీద ఎప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు అటు ఒక మాట ఇప్పుడు పరంధరేశ్వర ఒక పక్కన ఉంటే భువనేశ్వర్ మరో పక్కన లేదా అట్లాగుంది అంటే పురంధరేశ్వరిని పక్కన పెడితే మిగతా ఈయన్ని నమ్మేటువంటి మిగతా నందమూరి కుటుంబాన్ని అంతా ఒప్పించింది ఏంటంటే అతనికి ఏమి ఎక్కువ సీనియర్ను వాడుకుంటానన్న టైపే ఉంటారు అంతేగాని భవిష్యత్ తెలుగుదేశం వారసుడని ఒప్పించుండడం ఎందుకంటే ప్రస్తుతం మన పార్టీని కాపాడుకోవాలంటే కావాలి కాబట్టి అనేటువంటి వాళ్ళందరూ మనస్ఫూర్తి కోరుకుని ఉంటారు ఫెయిల్ అవ్వాలని కూడా ప్రతి గెలవాలని కోరుకుని ఉండరు అప్పుడు అదే జరిగింది అదే జరిగింది కోరుకున్నది వాళ్ళు కోరుకున్నది జరిగింది ఓడిపోవడం వల్ల ఈయన పక్కన పెట్టారు ఒక ఊపు అయితే వచ్చింది గెలవలేకపోయిన టీడీపీ జూనియర్ ఎన్టీ గారు రాకతో ఒక ఊపు రావడం ప్రజలందరూ రోడ్డు మీదకి రావడం అంటే మరి అది ఒక ఆకర్షణతో వచ్చారా నిజంగా ఓట్లు వేసారా ఇంకా తర్వాత ఫలితాలు తెలుసు హిందూ ధర్మంలో ఒక లెక్క ఉంటుంది స్వర్గ నరకాలు అనేటువంటిది ఆకాశంలోకి వెళ్ళే కాదు భూమి మీదనే మనకి కనిపిస్తాయి అది మొదట్లో యుక్త వయసులో చేసే తప్పులు వృద్ధాప్యంలో వెన్నడతాయి అంటారు ఆ మాట ఎందుకన్నా ఇప్పుడు ఎన్టీ రామారావు అనేటువంటి ఒక మహాశక్తివంతుడు ఆయన తన కృషితో తన పైకి ఎదిగినాడు తన శక్తితో తనకి ఎదిగినాడు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఆయన పెంచి పోషించలా ఆయన పేరు చెప్పుకుని వీళ్ళు బతికారు కానీ ఈ వీళ్ళ వల్ల ఆయన ఎదిగింది కాదు ఉన్నది వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంత లెక్క అయితే బట్ ఎన్టీ రామారావు అనేటువంటి ఒక ఆయన అను ఆనాడు దైవ పురుషుడని ఫీల్ అయ్యేవాడు ఆయన సినిమాలు ఇంపాక్ట్ కావచ్చు ఆయనలో ఉన్నటువంటి మంచితనం కావచ్చు ఏది ఇప్పుడు పవన్ ఎందుకంటుంటారు సాయం చేస్తుంటాడు అందరికీ పోవచ్చు కానీ అత్యంత అవసరమైనటువంటి వాళ్ళకి సాయం చేయడం జగన్ ఎందుకంటుంటారు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకున్నాడు అన్నటువంటి రాజశేఖర రెడ్డిదైనా అదే క్రెడిట్ ఆదుకోవడం అనేటువంటి లక్షణాలు ఎన్టీఆర్కి కూడా అదే లక్షణం వరదలు వస్తే సినిమా వాళ్ళందరి ఇళ్ళల్లో కూర్చున్నప్పుడు రోడ్డు మీద జోలు పెట్టి తీసుకొచ్చినటువంటి వాడు తన జీత తన సంపాదనలో అప్పుడు ఎంత జీతాలే కదా నెలవారీ జీతాలు అప్పుడు అలాంటి రోజుల్లో కూడా లక్షల రూపాయలు డొనేట్ చేసినటువంటి వాడు మంచితనానికి మారుపేరుగా ఉండేవాడు వచ్చిన వాళ్ళకి ఆ టైంలో ఉండటం కానీ ఇది ఆ ఇది ఆయన ఒక ఇమేజ్ తీసుకొచ్చింది ఆయన పార్టీ పెట్టాక ఆయన తపనే కదా ఆయన మంచితనానికి వీళ్ళందరూ తోడయ్యారు కానీ వీళ్ళ వల్ల ఆయన రావడం కాదు కదా గెలిచిన తర్వాత అంతటి మహా వ్యక్తిని ప్రజలు ఆదరించిన తర్వాత పక్కన పెట్టేశారు ఎలా ఇప్పుడు ఆయన వివాహం చేసుకున్నాడు రెండో వివాహం ఆయన ఎందుకు చేసుకున్నాడు కుటుంబ సభ్యులే పోషిస్తే అసలు గొడవ ఏముంది పోషణ కూడా డబ్బులకేం ప్రాబ్లం లేదు కదా దగ్గరుండి చూసుకోవడం తిండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కొడుకులు కూతుళ్ళు అందరూ బ్రతికింది ఆయన వల్లనే కదా ఆ పేరు వచ్చింది కానీ ఆ స్టేజ్ వచ్చింది కానీ ఆయనే లేకపోతే ఆయనే సంపాదించకపోతే వాళ్ళందరూ అసలు వెలిసేటిళ్ళు ఎక్కడుండేవాళ్ళు అలాంటి కోడళ్ళు కూడా ఈయన దగ్గర ఏమైనా ఉండి చూసుకున్నారు ఆ టైంలో ఎవరిళ్ళు వాళ్ళే ఎవరి జీవితం వాళ్ళది సో చివరికి అనారోగ్యం పాలే మనిషి ఉంటాడా లేడా అన్న సందర్భంలో ఎవరు పట్టించుకుంటే ఇంక్లూడింగ్ ఇదే ముఖ్యమంత్రి పదవి కోసం తర్వాత తహతహాలు ఆడినటువంటి చంద్రబాబు గారిని వాళ్ళ కుటుంబం కానీ దగ్గరుండి చూసుకుందా లేదే ఆ టైంలో అప్ప అమ్మాయి లక్ష్మీభారత్ అప్పుడంటే అమ్మాయే ఉంది దగ్గర ఉంది చూసుకుంది అందుకోసమనే ఆయన పెళ్లి చేసుకున్నాడు అది వ్యక్తిగతంలో తప్ప రైట్ అన్నటువంటిది జనం డిసైడ్ చేయాలి జనం డిసైడ్ చేశారు కదా ఆ రోజున చేసిన తర్వాత ఇక్కడ కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అన్నట్టు చేయడం కోసం ఆవిడే కోట్ల కోట్లు లక్షల కోట్లు తినేస్తుంది వేల కోట్లు తినేస్తుంది మరి ఇప్పుడు ఆవిడ ఏంటి ఆ స్టేజీ తెచ్చారు ఆయన్ని వెదవం చేసేసారు ఆయన అమ్మాయిల పెచ్చోడు అవి వాడుతున్నారు ఈ వాడుతున్నారు స్టెరాయిడ్స్ వాడుతున్నారు ఇట్లాంటిది అసలు రకరకాల వాళ్ళ కుటుంబంలో కూడా బ్యాడ్ తీసుకొచ్చారు స్టెరాయిడ్ ఎవడొచ్చి చూసాడు వీళ్ళు వచ్చి చూ వీళ్ళే పెడతారు అక్కడ వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఎవరినైనా సరే అదవం చేయాలన్నప్పుడు వీళ్ళే ఒక నాలుగు సాక్ష్యాలు రాసేస్తుంటారు అట్లా వేసేయడం అనేది చేశారు అట్లా కుటుంబానికి దూరం చేశారు వీటి పక్కన ఈ చివరికి ఆ వంక చూపించి మీకందరికీ నేను చూసుకుంటానని చెప్పి పార్టీని తీసుకున్నారు తీసుకున్నాకేం చేశారు ఒక్కడు కుటుంబంలో వాడిని బాగు చేశారా ఈవెన్ బాలయ్యని కూడా అప్పుడేం లేదుగా ఎవరికి ఆ అందరినీ వాడేసుకున్నారు కానీ చేశారా తన తను పదవులోకి రావడానికి కాదు దగ్గుబాటిని ముంచేశారు హరికృష్ణని ముంచేశారు బాలయ్యని తోసేశారు అంత అయిపోయింది ఇక తన చేతిలోకి పవర్నంతా అంతా నడిపించుకున్నాక మళ్ళీ మీడియా ఈ సపోర్ట్తోనే నడుపుకొచ్చారు అయితే ఎప్పుడైతే అది పోయింది ఒక టరం అప్పుడు వాజ్పేయి పుణ్యం ఆ టైంలో ఓ రకంగా సర్వైవ్ అయిపోయాడు లేకపోతే వాజ్పేయి టైమే లేకపోతే అప్పుడుతో క్లోజ్ అయిపోయింది పార్టీ వాజ్పేయి పుణ్యం అని ఛాన్స్ వచ్చింది బట్ అలాగని వాజ్పేయికి ఏమన్నా ఆధారణ ఇచ్చారా వాళ్ళని మళ్ళీ రెండు వేల నాలుగులో ముంచేశారు ఇద్దరిని ముంచిన ఫలితం ఏమైంది రెండు వేల పద్నాలుగు దాకలేదు తర్వాత అదృష్టవశాత్తు పాజిటివ్ వచ్చింది అది మోడీ ఇంపాక్ట్ దాన్ని వాడుకున్న తర్వాత ప్లస్ విభజన ఎఫెక్ట్ ఈ వాడుకున్నాక పోనీ అక్కడన్నా వీళ్ళని జాగ్రత్త చూశారు హరికృష్ణ అని అప్పుడు మళ్ళీ కుటుంబ సభ్యుల పదేళ్ళు దూరం అయ్యేటప్పటికి మళ్ళీ కుటుంబ సభ్యులకి దగ్గరని చేశాడు మళ్ళీ హరికృష్ణ మళ్ళీ పవర్లోకి రాగానే హరికృష్ణని తొక్కు అవతల పడేశారు ఇట్లాంటి అంత చేసినప్పుడు అంటే తను తన కొడుకు అనే కాన్సెప్ట్ కోసం తనకి రాజకీయ లైఫ్ ఇచ్చిన వాళ్ళని అందరినీ తొక్కువ అవతల పడి అంతే కదా అది ఇవాళ ఏమైంది తనకే తగిలి ఇవాళ తనే ఆ ఎఫెక్ట్ పడుతున్నాడు ఇవాళ వారసుడిని బలవంతంగా రుద్దిన ఇప్పుడు మనం తీసుకెళ్తాం తినాలి కదా గొర్రల్ని అంటారు కదా ఇప్పుడు అది ఇప్పుడు ఏమైంది అప్పుడంటే ఆల్టర్నేటివ్ లేదు ఇంకోటి అప్పుడు ఫేసెస్ ఇమేజెస్ని పెద్దవాళ్ళని చూసుకునేవాళ్ళు ఎన్టీఆర్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు జన చెన్నారెడ్డు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఈ టైప్లో చూసుకునేవాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి నుంచి సీన్ మారిపోయింది జనంతో ఇమేజ్ కంటే కూడా అవ్వచ్చు పైన ఆశిస్తులు ఉంటే ఇప్పుడు ఈందైనా అంతే ఆశిస్తులతో సీఎం క్యాండిడేటే కానీ ప్రజాదరణతో సీఎంమా అక్కడ ఏమవుతుంది అక్కడ పార్టీ వాళ్ళేనా అక్కడ మళ్ళీ ఈయన్ని సీఎం చేయడం కోసం ఏం చేస్తున్నారు పార్టీని తక్కువ అవతల పడేస్తున్నారు ఇది అవతల ఉన్న వాళ్ళని తక్కువ అవతల పడేస్తున్నారు దాని ఇంపాక్ట్ ఎన్టీఆర్ని రానిచ్చేటువంటి ఉద్దేశం లేదు ఓపెన్ సీక్రెట్ ఇక్కడ అయితే ప్రజలు డిసైడ్ చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పాజిటివ్ టువార్డ్స్ పవర్ కాదు యాంటీ జగన్ వీళ్ళ ఫెచ్చింగ్ కింద చూస్తున్నారు అంటే జగన్ వ్యతిరేకత తమ ఆస్తి కింద భావిస్తున్నారు వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను గతంలో కూడా అరవై జన్సార్లు చెప్పుంటా రెండు వేల పద్నాలుగులో పాజిటివ్ ఓటుతో గెలిచారు చంద్రబాబు రెండు వేల నాలుగులో పాజిటివ్ ఓటు వలగాల ఫెయిల్ అయ్యారు ఆ రోజున తన గొప్పతనం అనే యాంగిల్లోనే వెళ్ళారు ఫెయిల్ అయ్యారు రెండు వేల తొమ్మిదిలో నెగిటివ్ బేసిస్ మీద వెళ్ళారు ఏది రాజశేఖర్ రాజశేఖర్ ఏదంటే ఆశపెట్టుకుంటే దెబ్బతిన్నారు రెండు వేల పద్నాలుగులో తను చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అనే బ్రింగ్ బ్యాక్ బాబు అన్నటువంటిది తెచ్చిపెట్టింది ఇప్పుడు ఏం చేయాలా జగన్ పరిపాలన అనుభవంతో పోల్చుకుంటే నా అనుభవం బాగుంటుంది అని ప్రొజెక్ట్ చేయాలి జనంలో అప్పుడు ఏం చేయాలి బాబు తక్కువ మాట్లాడాలి క్యాడర్ ఎక్కువ మాట్లాడాలి అది కూడా ఎలా ఉండాలి కంపారిజను నువ్వు ఇరవై నాలుగు గంటలు జనానికి ఇచ్చే సంక్షేమ పథకాలను అమనాభూతులు తిట్టి అభివృద్ధి అభివృద్ధి అని చెప్తే నువ్వు చేశానన్న అభివృద్ధి ఉంది జనాలకి అది ఉంటే నేను గెలిపించేవాళ్ళు కదా నువ్వు మరి నువ్వు ఏ సంక్షేమూ చేయలే అభివృద్ధి చేసి చూపెడితే తీసుకొచ్చేవాళ్ళు అదే ఉంటే నాకు మళ్ళీ టైం వచ్చి ఉంటాయంటే ఎవడన్నా పదేళ్లకి ఎన్నుకుంటాడు నీ ఐదేళ్లల్లో నువ్వు ఇదిగో నేను వంద రూపాయలు అన్నాను నలభై అన్న చెప్పాలి కదా నువ్వు తొంభై చేశానన్నావు వందకి తొంభై చేసేసానన్నావు తొంభై కాదు వందకి నూట పది కూడా చేశారన్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే వందకు రెండు వందల యాభై చేశారు అంతే కదా ఆల్రెడీ సింగపూర్ అయిపోయింది జపాన్కి దగ్గరలోకి వచ్చేసింది హిరోషిమా పక్కన నిలబడ్డాం మనం ఆ స్టేజ్లో మనం ప్రొజెక్ట్ అయ్యాం రియాలిటీ ఏమైపోయింది నెగిటివ్ అయిపోయింది అట్లాంటి బ్యాడ్ ఇంప్రెషన్ కాకుండా పాజిటివ్ రెండు వేల పద్నాలుగులో తెచ్చుకున్నట్టు ఇప్పుడు తేవడం కష్టం ఇప్పుడు ఎందుకు రెండు వేల పద్నాలుగులో ఈయనకు స్వెచ్ఛింగ్ అయింది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన ఇట్లాంటి టైంలో బాగుంటుంది అనేది తర్వాత ఇంకోటి ఈయన సంక్షేమం అనే కాన్సెప్ట్లో ఎప్పుడు కూడా గీచిబేరం బేరమాడే మనిషి వంద రూపాయలు ఇస్తానంటే పాతిక రూపాయలు ఇస్తాడు ఎప్పుడు కూడా చెప్పుకోవడం మాత్రం రెండు వందల రూపాయలు ఇప్పుడు ఉదుత్ తుఫాను తిత్లీ తుఫాను ఇచ్చింది ఐదు వందలు చెప్పిందేమో ఐదు లక్షలు ప్రచారం ఐదు కోట్లు ఆ రేంజ్లో ఉంటుంది ప్రచారపు ఆర్భాటం ఎక్కువ దాని ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో దెబ్బతిన్నారు ఇప్పటికిప్పుడు ఈయన సంక్షేమం అంటే సంక్షేమాన్ని తిట్టేసి నేను అక్కడ అభివృద్ధిని చేస్తాను చూడండి నమ్ముతారా ఆ విషయంలో ఈయనతో కంపేర్ చేస్తే కాస్త కోస్తా పవన్ని నమ్ముతారు ఎందుకంటే పవన్కి ఇంకా పరిపాలన అనుభవం లేదు ఇంకోటి అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇస్తాడు తను జగన్ ఇంకా కొన్ని విషయాల్లో అడ్డాలు ఉన్నాయి అభివృద్ధి విషయంలో సంక్షేమానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు ఈయన సంక్షేమం చేస్తాడు అభివృద్ధి కావాలని కోరుకునే రకం అనే ఫీలింగ్ చంద్రబాబుతో కంపేర్ చేస్తే ఈయన మీద ఉంది పవన్ మీద చంద్రబాబుకి వచ్చేటప్పటికి సంక్షేమం అనేది ఉట్టిట్టిది మాటలు ఎక్కువ చెప్తాడు కానీ ఫైనల్గా సంక్షేమం అతిలిమిటెడ్ రైతులకు ఇస్తాను రుణమాఫీ కానీ డ్వాక్రాది కానీ చివరికి ఆయన ఇచ్చినవి ఏంటి అన్న క్యాంటీన్లు కూడా చివరిలోనే కదా అంటే ఎలక్షన్స్ ముందు చేసే సంక్షేమాలు తప్పించి దీర్ఘకాలికం కాదు ఆ విషయంలో జగన్ కొట్టడం కష్టమేనికి చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ గారే అని చూపించే ప్రయత్నం మొదలుపెట్టారు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మేనిఫెస్టో ఆయనతో విడుదల చేయించడం కానీ ఇమీడియట్గా ఇప్పుడు అంటే ముగ్గురు తిరుగుతున్నారు ఒక పక్క బాలకృష్ణ ఒక పక్కన లోకేష్ గారు ఒక చదవం ముగ్గురు రోడ్డు మీదకి వచ్చారు అంటే ఇక వేరే వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళని దింపి ఈయనే ఒక దశ దిశ పార్టీకి అని ఏమన్న ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా చెప్తున్నారు ఆల్రెడీ మనకి వాళ్ళ కాదు ముఖ్యమంత్రి సరే చెప్పరు ఆ మాట చెప్తే ఆటోమేటిక్ పార్టీ అంటే ఇప్పుడు ఈయన ఉండగా ఈయన హెల్తీగా ఉండగా ఆ మాట చెప్తే కుదరదు అంటే కేసీఆర్ గారు ఎలా ఒప్పుకోవట్లేదు బేసిక్గా రెండవది ఏంటంటే జనం కూడా అప్పుడు శాంతం దెబ్బతింటుంది ఇప్పుడు చంద్రబాబుకున్న ఇమేజ్ ఇప్పుడు తటస్థుల్లో కూడా చంద్రబాబుకి ఇమేజ్ ఉండేది కొంత తర్వాత ఇవ్వడం వల్ల మొదటిసారి ఓడిపోయారు ఏది మాటలు ఎక్కువ ఉన్నాయి చేతలు తక్కువ ఉన్నాయి అని తటస్థులు కూడా వ్యక్త చెందారు రెండో దీన్ని మోడీని బూతులు తిట్టించింది కానీ పవన్ని బూతులు తిట్టించింది కానీ ఆ వాటర్ ఓటర్ మొన్నటిసారి డిస్టర్బ్ అయ్యారు అవతలకేశారు జగన్ గేశారు వాళ్ళు జగన్ మీద ప్రేమ కంటే కూడా చంద్రబాబు మీద వ్యక్తతో వేశారు వాళ్ళు జ బాబుని యాక్సెప్ట్ చేసినట్టు లొకేషన్ యాక్సెప్ట్ చేయలేరు తటస్థ ఓటర్లు బాబునే వాళ్ళు ఏంటంటే కొంత విజన్ ఉంటుందిరే అనే కోణంలో చూస్తారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు అటుకే వెళ్ళారు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి విజన్ ఉందని నేనే ఫీల్ అయ్యారు అతను ఇదని ఫీల్ కాదా అట్లా ఉంటుంది ఆ టైంలో చిరంజీవి కంటే కూడా ఇటుకి ఫీల్ అయినటువంటిది ఉంది తటస్థ యాంగిల్ ఈయనకి కులం ఓటు వస్తే తటస్థ ఓటర్లు రాజశేఖర రెడ్డి కొంత ఈయనకి కొంత డివైడ్ అయ్యారు అప్పుడు బీజేపీకి కూడా త్రీ పర్సెంట్ దాకా డివైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లాగా మూడు యాంగిల్స్ ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్రెడీ ఏంటంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి ఆన్ స్క్రీన్ ఫేస్ చంద్రబాబు అయితే ఆ చంద్రబాబుని నడిపించిన బోయిపాటి బాలకృష్ణకి బోయిపాటి ఎట్లాగో అంటే బో బాలకృష్ణ ఇమేజ్ మ్యాక్సిమం అయిందంతా బోయిపాటి వాళ్ళు మిగతా సినిమాలు పాత సినిమాలు పక్కన పెడితే ఈ తరానికి బాలకృష్ణ ఆనాడు అంటే ఈనే అంటే ప్రాక్టికాలిటీకి భిన్నమైనటువంటి బాగా చేపిస్తాడు కళ్ళతో రైలు వెనక్కి వెళ్ళిపోతుంది అందరినీ నరుక్కెళ్ళిన పోలీసు వాళ్ళు కూడా దండం పెడతారు కానీ కాళ్ళకి కళ్ళలోంచి నిపులు వచ్చేస్తా ఉంటుంటాయి అందులో కోటీశ్వరాలైన భార్య కూడా ఒంటి నిండా నగలు పెట్టుకుని దన్నాలు పెడతా ఉంటుంటుంది అసలు పొర పొసగినటువంటి అన్నీ కూడా అంటే ఊహల్లో ఎవడైతే ఇది సాధ్యం కాదు అని తెలిసింది కూడా సాధ్యం అవుతుంది అట్లా అందుకని ఇక్కడ అట్లాంటి బోయిపాటు ఎవరంటే చంద్రబాబు గారి విషయంలో ఎరమల రామకృష్ణుడు ఇప్పుడు ఆయన్ని ఆనాడు ఎన్టీఆర్ అనే మహాశక్తిని ముంచేసిన ఆ రోజున కనీసం నేను దిగిపోయే టైంలో ఒక్కసారి చివరికి అసెంబ్లీలో మాట్లాడతానంటే కూడా నీకు లేదు పొమ్మని పంపించేసిన అదే ఎన్టీఆర్కి ఈ అమ్మాయిల చూడని ముద్రేపించిన లేదు ఆ తర్వాత చంద్రబాబునే హీరోగా చేయడా చేసిన అక్కడ పది మంది ఎమ్మెల్యేలు ఉంటాయి యాభై మందిని మీడియా ద్వారా ప్రచారం చేయించిన ఇదంతా టీడీపీలో వల్లేనా ఆ బోయపాటి వాళ్ళనే అంతే అది నడిచిపోయింది ఆ తర్వాత మళ్ళీ అంటే ఓ రకంగా ఆయనేమో ఈయన్ని పైకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆయన ఫ్యామిలీని ఆయన మర్చిపోయాడు దాంతో ఆయన తునిలో పక్కకి వెళ్ళిపోయాడు చేసిన పాపం వెన్నాడిందేమో తునిలో చివరికి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆయనకి అది మొన్న ప ఈవెన్ మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయింది కదా అక్కడ ఆ పరిస్థితి ఆయన ఈయన నేను నమ్ముకుంటూ కూర్చున్నట్టు ఈయన కూడా పాపం ఆ విధంగా ఎప్పటికప్పుడు ఏదో పోస్ట్ ఇచ్చి ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా ఇప్పుడు అధికారపక్ష నాయకుడు దాకా ఇప్పటికి కూడా మండల్లో నెక్స్ట్ ట్రిప్కి ప్రతిపక్ష నాయకుడు అవుతాడు అనుకుంటాను ఆ రూల్స్ ద్వారా కోర్టుల్లో ఏడిపించడం కానీ ప్రభుత్వాల్ని రాజశేఖర రెడ్డి ఉన్న తర్వాత ఎవరున్నా కూడా ఏడిపించడం కానీ ఆ తర్వాత మళ్ళీ మొన్న లోకేషన్ తీసుకొచ్చింది కూడా ఆయనే మంత్రిగా ఎమ్మెల్సీ చేయించింది మంత్రిని చేయించింది చంద్రబాబు గారి వ్యూహం ఏంటంటే ఆయన లాగానే పార్టీ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి కదా ఆయనప్పుడు కార్యదర్శి హోదాలో అందరితో మమేకం అవడం ఈ దాన్ని ఏంటి మెంబర్షిప్ డ్రైవ్లు తర్వాత సంక్షేమాలు అట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చి ఆయన ఎన్టీఆర్ని పక్కకు తోసినప్పుడు గ్రౌండ్ లెవెల్ వాళ్ళతో రేపో మెయింటైన్ చేసుకుని సక్సెస్ అయ్యాడు అట్లాగా ఈయన కూడా చేయాలన్నటువంటిది ప్రయత్నం చేశాడు ఆయన ఆ రూట్లో ఆలోచించాడు ఆయన తర్వాత వారస అట్లయిద్దు అట్లయితే కష్టం ఇప్పుడు రోజుల్లో ఈయనకి టాలెంట్ ఉందని ప్రూవ్ చేయాలి అంటూ ఆయనకి ఎమ్మెల్సీ చేసింది చేయించింది అదే బోయపాటి గారు ఆ తర్వాత ఆయన మంత్రిని చేపిస్తే అప్పుడు రేపు పొద్దున ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లోకేష్గా కనిపిస్తాడు మీ తర్వాత అలా పక్కన పెట్టేస్తే కనుక మళ్ళీ జగన్ ఫస్ట్ ట్రిప్ ఫేస్ చేసినట్టు ఉంటుంది కదా అట్లాంటిది ఫేస్ అయిపోద్ది అప్పుడు ఎందుకు జగన్ కాదని చంద్రబాబు నేనుకుంది అనుభవం ఉన్నవాడు చంద్రబాబు జగన్కి అనుభవం లేదని అందుకని రేపు పొద్దున ఆ మాట మంది మనకే వదులుతారు జగన్ అప్పటికి అను జగన్ రేపు పొద్దున జగన్ వస్తాడు అనుకోలేదు కానీ ఇక్కడ లోకేష్ మంత్రి అనుభవాన్ని క్యాలిక్యులేట్ చేసుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు అంటే వీళ్ళు అనుకుంది అట్లా ఆయన మంత్రిగా ఉండి ఏం కదా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆయన్ని తీసుకురావడం వరకు వీళ్ళ వల్ల అయింది ఆ తర్వాత ప్రచారం ట్రాప్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఆ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులు ప్లస్ కొంతమంది లోకేష్ గారి స్నేహపు బృందం వాళ్ళ రూట్లోకి వెళ్ళారు కానీ తనని తాను ప్రూవ్ చేసుకునేటువంటి విధంగా పాజిటివ్ ప్రొజెక్షన్ అనేది అదే అయింది ఒకటి మాటల పరంగా చేతకాలేదు ఆయనకి రెండవది ఏమైపోయిందంటే పాలన పరంగా ఇప్పుడు చంద్రబాబు కొన్ని సంస్కరణలు ఉన్నాయి లైక్ రైతు బజార్ మొన్నగూడ నైట్ బజార్ డ్వాక్రా బజార్స్ అప్పట్లో డ్వాక్రా గ్రూపులు ఇట్లాంటివి కొన్ని ఆయన జీవితకాలం చెప్పుకోవడానికి ఉన్నాయి అట్లాంటి లెక్కలోకి వస్తాయి ఆయన ఈయన అది లేదుగా ఈయన ఏమన్నా అట్లాంటిది ఏమైనా కనిపెట్టేటట్టు చేశారా అదే నేను గుర్రాన్ని చెరువు దాకానే పట్టుకొచ్చారు అంటే ఈయన ప్రూవ్ చేసుకుంటే మంగళగిరిలో గెలిచి ఉండేవాడు కదా ఏంటంటే దాంట్లో ఉన్న ఒక లాజిక్ అసలు మంగళగిరిలో ఎంచుకోవడమే ఆయన పెద్ద రాంగ్ స్టెప్ మంగళగిరి ఫ్రమ్ ద బిగినింగ్ పద్మశాలి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతం అది కమ్యూనిస్టు ప్రాంతం ఐదర్ కమ్యూనిస్ట్ ఆర్ కాంగ్రెస్ తప్పించి తెలుగుదేశం ఎప్పుడు గెలిచింది అక్కడ అది ఎంఎస్ఎస్ కోటేశ్వరరావులు జమునలు జమున పోటీ చేస్తేనే గెలవాలి అక్కడ అప్పట్లో మంచి ఇమేజ్ ఉన్న మనిషి కాంగ్రెస్లో అలాంటి ఆవిడే ఓడిపోయింది అక్కడ మంగళగిరిలో అంటే సినిమా యాక్టరే ఓడిపోయింది మంగళగిరి అనే ఒక పల్లె పల్లె ప్రాంతం అప్పటికి ఇప్పుడక్క కొంచెం పెద్దదైందనుకుందాం మున్సిపాలిటీ స్థాయిలో అప్పటికి పల్లె ప్రాంతం లాంటిది అదో రకంగా పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ అట్లాంటి టైంలోనే సెలబ్రిటీ అయినటువంటి వాళ్ళే ఓడగొట్టారు మళ్ళీ ఇళ్ళలో అందరూ ఆవిడ సినిమాలు చూస్తారు అంటే ఏంటి ఆ ప్రాంతపు ఆలోచన తీరు డిఫరెంట్ కూడా రెవల్యూషనరీ మైండ్ సెట్ లైక్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎక్కువ ఉన్నటువంటి పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి చోట ఈయన ఎంచుకోవడం ఏంటి అది తప్పు అదే అనేది ఇందంతా కూడా ఊహాజనితమైనటువంటి పక్కన ఉన్న వాళ్ళ ఆలోచనలే అయినాయి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అంతా మా చేతులు మేము అద్భుతం చేసేసామని అంటే వీళ్ళు ఎంతసేపటికి నాన్నగారి ఆలోచన ద్వారానే ఇది కూడా నాన్నగారి ఆలోచన ద్వారా అంటే అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ పెరగడం అంటే డెవలప్మెంట్ అంటే భూముల విలువ పెరగడం భూములు విలువ పెరిగితే ఎవడు బాగుపడతాడు ఎవడు వీళ్ళకి ఇందులో దరిద్రం ఏంటంటే భూములు విలువ పెరిగినందువల్ల లబ్ధి పొందేటువంటి వాడు అసలు పోలింగ్ బూత్కెరాడు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నటువంటి ఓనర్లు ఎవడన్నా వచ్చి చంద్రబాబు గారి కోటేశాడా దాంట్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు హైదరాబాద్లో చంద్రబాబు ఉంటుందా వాళ్ళకి ఎవరికి అక్కడ ఓటు ఉండదు వాళ్ళ పల్లెటూళ్ళలో ఉంటుంది లోకల్ వాళ్ళందరూనేమో భూములు కోల్పోయిన వాళ్ళు అవుతారు అమ్ముకున్నోడికి ఏం కడుపు రగులు అక్కడ నలభై కోట్ల బిల్డింగు వీడి నాలుగు లక్షలు ఇచ్చి నలభై కోట్లు కట్టుకున్నారు వాళ్ళేం ఏం మేమేం మేమేమిట్ అయిపోయాం అనేటువంటిది ఉంటుంది దాని ఇంపాక్ట్ ఈయనకి పెద్ద ఎఫెక్ట్ అయింది ఇక్కడ ఈంది సేమ్ భూముల లెక్కలనే వేసుకున్నాడు ఈయన మంగళగిరిలో భూములు రేడి పెరిగింది కానీ టీడీపీలో బాలకృష్ణ గారు ఉండి కూడా ఉపయోగం లేదా అంటే ఏదో ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిగా అంటే నియోజకవర్గ స్థాయి నాయకుడు అని కూడా అనడానికి లేదు ఆయన ఎప్పుడు నియోజకవర్గంలో పెద్ద కనిపించారు కానీ మొన్న వెళ్ళారంట అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా అయితే గుర్తింపు తెచ్చుకోలేకపోయారు అసలు ఆయన్ని సినిమా సినిమా యాక్టర్గా అయితే మాత్రం బాగా అభిమా అభిమానిస్తాం నేను కూడా బాగా అభిమానిస్తాను సినిమా యాక్టర్గా డైలాగులు విడిగా ఆయన మాట్లాడేదానికి నేను మరి అక్కడ డబ్బింగ్ థియేటర్లో మంచి మా మైండ్ అంతా దృష్టి పెట్టి మాట్లాడడం అంటే ఆషామాషి కాదు బయట ఆయన మాట్లాడే మాట చూస్తే ఈయనైనా మాట్లాడిందని డౌట్ ఆఫ్ ద డైలాగులు అద్భుతమైన డైలాగులు మంచి సినిమా యాక్టర్ పొలిటీషియన్గా మంచి కాదు కదా నార్మల్ కూడా కాదు అసలు పొలిటీషియన్గా పనికిరాడు ఆయన నాన్న పేరుతో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే పద్ధతి తప్పించి ఆయన రాజకీయ నాయకుడిగా పక్కా ఎదుగుదల కోరుకుంటూ అంత సీన్ ఎందుకు ఉంటుంది ముందు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే గోల్డెన్ స్పూన్లతో పుట్టిన వాళ్ళతో ప్రాబ్లం అదే ఇప్పుడు అలా అంటే అందువల్లే కదా ఆయన కూడా దీంట్లో లేదు స్ట్రగుల్లో నుంచి వచ్చినప్పుడు చంద్రబాబు సరే దాంట్లో ఎన్ని రకాల వ్యూహాలు కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా అనేక ఎత్తుగడలు వేసుకుంటూ వేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు చేత్కారాలను పట్టించుకోరు లైట్ తీసుకుంటూ వెళ్ళిపోతారు సాగిపోతుంటారు అదే లోకేష్ చిన్న చేత్కారం వచ్చిందని తట్టుకోగలుగుతాడా దానికి ఇక రకరకాలైనటువంటి ఆ టెంపర్మెంట్ వచ్చేస్తాయి అలాంటి టెంపర్మెంట్లో బాలయ్యాక అసలు మామూలు టెంపర్మెంట్ కాదు వాళ్ళ వాళ్ళనే అమరాభూతులు చేసే రకం కాబట్టి బాలయ్య అసలు లేకపోతే ఎవరైనా ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన పక్కన పెట్టి సొంత కన్న తండ్రిని చూసుకోకుండా ఆయన పార్టీని లాగేసుకుని ఎంతైతే అంటే ఎవడరా నువ్వు రావాలి కదా సినిమాల్లో పాపం ఆయన పేరు కాకపోతే ఈయనకి ఏమైనా డైరెక్ట్గా ఆకాశంలో ఏంటి ఆయన వల్లనే కదా సినిమాలు ఇచ్చింది నువ్వు ఎదిగింది సినిమా యాక్టర్గా కానీ కుటుంబానికి నువ్వు దిక్కులా అంటాడు ఏమైనా చూసుకున్నావు నువ్వు ఆయన బతుక ఆయన చూసుకున్నాడు రెండోది ఆశీర్వాద ఫలం జాలి నాకు అనుకున్నాడు పోనో పది మంది ఎమ్మెల్యేలు తయారు చేసుకున్నాడు ఆయన అట్లాంటి గ్రూపులు ఎంకరేజ్గా చేయనిచ్చారు చంద్రబాబు వాస్తవంగా మొత్తం తీసుకెళ్లి చంద్రబాబు చేతిలో పెట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రసాదం తింటున్నాడు ఆయన ఆయన తెలివిగా ఏం చేశాడు చంద్రబాబు గారు భవిష్యత్ రాజకీయం కోసం స్ట్రాటజిక్గా కుటుంబాన్ని బంధం కలిపాడు ఆయన ప్లానింగ్ అద్భుతం ఈజ్ వెరీ గుడ్ ప్లానర్ ఎంబీఏ చదవనటువంటి చదివి చదవకుండానే బిజినెస్ మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్లో సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన వరకు ఆయన ఆ తర్వాత ఫలాలు వారసులే అంటే కుటుంబ కూర్పులో కూడా రాజకీయమా అంతే కదా ఇప్పుడు అంబానీ దగ్గర ఇద్దరు కొడుకులు ఉన్నారు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ముఖేష్ సక్సెస్ అయ్యాడు అనిల్ ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఇక్కడ లోకేష్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి ఫస్ట్ ఫేజ్ అయితే ఫెయిల్యూర్ సెకండ్ ఫేజ్ నాన్న లెగసీ మీదనే రావాలి తను అయితే లోకేష్ గారు ఈ రెండు రోజుల నుంచి ఆయన మొన్న విశాఖలో మాట్లాడిన కామెంట్స్ కానీ కొన్ని కొన్ని అంటే కొన్ని హాట్గా మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఈయన మాస్ లీడర్ మాస్ నాయకుడు కాలేడేమో అని అనుకునేవారు ఈ చూసిన తర్వాత నారా లోకేష్ ఒక పొలిటికల్ మాస్ నాయకుడిగా ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటున్నారా లేతే పెంచుకున్నారా నన్ను అడిగితే ఆయన ఫస్ట్ చుట్టూ ఉన్నటువంటి కోటరి చంద్రబాబును ముంచిన కోటరి వాళ్ళు బాగుపడ్డారు ఈయన ముంచారు దైవ దేశాత్తు లేకపోతే కనుక మోడీ పుణ్యఫలం ఏదైతే వచ్చింది మొన్నటిసారి మళ్ళీ అవకాశం కానీ మళ్ళీ ఆ పాత కోటరీలు లేకపోతే కొత్త కోటరీలు పుట్టుకొచ్చి ఆయన మునిగిపోయాడు ఈయనకి చుట్టూ ఓ కోటరీ ఉంది ధన కోటరీ కుల కోటరీ మీడియా కోటరీ అంటే ఇది కొత్త కోటరీ పాత దానికి ఇంకో రెండు యాడ్ అయింది చంద్రబాబు గారికి ధన కోటరే ఉంటుంది చుట్టూ వాళ్ళేమీ పబ్లిసిటీ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయరు ఇప్పుడు సుజనాలు సీఎం రమేష్లు బయట ఎప్పుడైనా పబ్లిసిటీ ఉండేదా కథలు నడిపే వాళ్ళందరూ వీళ్ళందరూనే తొండుపదేశి రజనార్థను ఆయన పేరేంటి రామ్మోహను వీళ్ళందరూ బయట ప్రచారాలకు చాలా దూరంగా ఉంటారు మొత్తం ధన వ్యవహారాలకు సంబంధించి చాలా టాక్టికల్గా నడుపుకెళ్ళిపోతారు మంచి కోటరే వాళ్ళు చంద్రబాబుని బాగు చేస్తూ తాము బాగుపడుతుంటారు ఆ యాంగిల్లో వెళ్ళిపోయే కోటరే పొలిటికల్ వచ్చేటప్పుడు బాబుగారు చూసుకునేవాడు ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడు గారు కాబట్టి ఇంకా ఆ యాంగిల్లో ఎక్కడా కూడా అవకాశం ఉండేది కదా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన దగ్గర ధన కోటరే ఒకటి పవర్లో ఉన్నప్పుడే వచ్చేసింది మంత్రిగా ఉన్నప్పుడే సంపాదించి పెట్టే బ్యాచ్ ఎలా సంపాదించాలి అన్నటువంటిది అంటే పనులు చేస్తే ప్రయోజనం పొందడం కోసం ఎలా అన్నటువంటిది బాబుగారికి అంటే నాలుగింతలు ఎక్కువ తయారు చేసి పెట్టారు తయారు ఈయన్ని వాడేశారు వాళ్ళు రెండో బ్యాచ్ పొలిటికల్ క్వార్టర్ ఈ పొలిటికల్ క్వార్టర్ వాళ్ళు వీళ్ళంతా కూడా భజన బ్యాచ్ అవో అసలు నువ్వు సూపర్ అన్న అక్కడ కళ్ళు అన్న లేస్తే మాసు కూర్చుంటే మాసు అని చెప్తుంటారు వీళ్ళు ఆయన మాట్లాడింది జనాలు నవ్వుతున్నా సరే ఆ నవ్వేవాడు వెనకాల జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ తలా పది రూపాయలు ఇచ్చి మా నవ్విచ్చాడని చెప్తారు వీళ్ళు అంతేగాని మనం మారాలని చెప్పరు ఇంకోటి క్రిటిసిజం యాక్సెప్ట్ చేయలేని మెంటాలిటీ ఈ గోల్డెన్ స్పూన్తో వచ్చే ప్రాబ్లం అదే క్రిటిసిజం యాక్సెప్ట్ చేయాలా చేస్తున్న గా నీ వైపు పాజిటివ్గా మలుచుకోవాలి అది మూడోది వచ్చేట్టు మీడియా కోటర్ ఎవరైతే వీళ్ళ నాన్నగారి వాళ్ళ లబ్ధి పొందినటువంటి మీడియా బ్యాచ్ ఉందో వాళ్ళు ఈయన పిల్లలు నేర్పుతున్నారు పిల్లలు చూస్తున్నారు కానీ ఈయన నాయకుడిగా తయారు చేయట్లేదు వాళ్ళ పిల్లలతో ఎట్ట వ్యవహరిస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట ఇంట అట్లాంటి మీడియా కోటర్లో ఉన్న పిల్లలు వాళ్ళ పిల్లలు ఎట్టగంటలేదు కాబట్టి ఈయన మాత్రం పిల్లని చేసుకుని ఆడేసుకుని వాడేసుకుంటున్నారు వాళ్ళు వీళ్ళ ముగ్గురి ట్రాప్లో ఆ ట్రాక్లో వెళ్ళిపోతున్నాడు ఆ దరిద్రమంతా పక్కన పెట్టి సరిగ్గా రియల్ పాలిటిక్స్ పాజిటివ్ పాలిటిక్స్ ప్రతి థింగ్కి రియాక్షన్ ఉండాలి అది పాజిటివ్ రియాక్షన్ ఉండాలి నువ్వు ట్వీట్ పెడితే ఇక్కడ క్లామర్ పోయాడు అక్కడ ఇట్టా పోయాడు లేకపోతే రేప్ జరగగానే జగనే చేపించాడు నిద్రపోతున్నాడు మడ్ర జరిగితేనే ఇదే రాష్ట్రం అలకల్లోలం అయిపోయింది ఇట్లాంటి జనాలు అదేంది లోకల్ పేపర్లలో పని పాట లేనప్పుడు రాసుకునే కాలమ్స్ అది కూడా ఇప్పుడు పేపర్ లోకల్ ఎడిషన్స్ పోయాక అది కూడా రాసి అంత ఓపిక ఎవడికి ఉండదు లోకల్గా మర్డర్ జరిగిందంటే రేపు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డో లేకపోతే నరేంద్ర మోడీనో అని అండ ఎవడో కూడా ఇలాగ అట్టాన్ని పనికి మాలిని ట్వీట్లు చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు ఆ టీం అంతా సాఫ్ట్వేర్ బ్యాచ్లు వాళ్ళకి ట్వీట్ చేయడం వచ్చు కానీ ఇట్లా ప్రతిదాన్ని ఇష్యూ చేయడం వచ్చు కానీ జనం అనేది వాళ్ళకి తెలియదు అలా తెలిసిన వాళ్ళని ఈయన పెట్టుకోడు ఇంకోటి క్రిటిసిజం చేస్తూ దాన్ని పాజిటివ్గా మలుచుకొచ్చేటువంటి టీముని తెచ్చుకోవాలి పక్కనకి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాక్టికల్గా చెప్తారు చంద్రబాబు గారు ఫస్ట్లో సక్సెస్ అయింది అక్కడే ఎన్టీఆర్ గారి నుంచి పార్టీని తీసుకున్న నెక్స్ట్ టర్మ్ కంటిన్యూ అయ్యాడంటే బాబు గారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎడిటర్స్తో మీటింగ్ పెట్టుకోవడం వాళ్ళు గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండటం ఆ ఫీడ్బ్యాక్లో నెగిటివ్ కూడా ఉండేది జన్మభూమి మీ జన్మభూమికి ప్రాబ్లం ఏంటంటే డబ్బు ఉన్నటువంటి అవుతుంది డబ్బు లేని చోట్ల అవ్వట్లేదు అంటే డబ్బు ఉన్నటువంటి తోడు గ్రామానికి స్పెండ్ చేసే చోట అవుతుంది లేని చోట అవ్వట్లేదు అక్కడ మీరు ఇంకో రూపాయి ఎక్కువ డొనేట్ చేయండి గవర్నమెంట్ నుంచి అట్లాగే పథకాలన్నిటి గురించి కూడా అట్లా సజెస్టన్స్ ఉండే రైతు బజార్ ఇష్యూలో మంచి ఫీడ్బ్యాక్ ఉంది ఇంకా పెంచండి వీటి సైజు ఇవన్నీ అట్లా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇప్పుడు అట్లా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఈయనకి ఇప్పుడు ఈయన చేయాల్సింది ఏంటి ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది దాని మీద ఒక సమీక్ష చేసుకుని ఆ సమీక్ష తర్వాత ఇదిగో వీళ్ళు ఇందులో ఈ ఫెయిల్యూర్ ఉందబ్బ మేము వస్తే ఇంతకంటే రూపాయి ఎక్కువ ఇస్తాం ఇది ఇప్పటి నుంచి జనంలోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడని స్కూల్ పెట్టాడు ఆ స్కూల్ పెట్టిన తర్వాత టాయిలెట్ కూడా కట్టారు అక్కడ గ్రౌండ్కి వెళ్ళి వెరిఫై చేయి ఇప్పటికి కూడా ఏంటంటే టాయిలెట్స్ క్లీనింగ్కి సంబంధించినటువంటి ప్లానింగ్ లేదు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల చేస్తున్నారు కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వట్లా ఎందుకు పేరెంట్స్ కమిటీకి ఇచ్చిన తర్వాత డబ్బులు మెయింటెనెన్స్ ఎవరి జేబులోంచి నుంచి ఎవరిది ఇస్తాడు అమ్మఒడ్లు ఎత్తి జేబులు వేసుకుంటున్నారు కానీ ఇవ్వడానికి వంద రూపాయలు అప్పటికి తీసుకుని చేస్తున్నారు దాంతో ఇది ఉంటుంది ఇంకోటి అక్కడ మధ్యాహ్న భోజనం వచ్చేటప్పటికి ఏదో డ్వాక్రా ఇస్తున్నారు అప్పట్లో వీళ్ళు ఆ సంస్థ ద్వారా అనుకున్నారు అట్లా ఇదిగో మీకు భోజనం ఇంకా సఫిషియెంట్గా ఉండట్లేదు మేము అది తిడుతూ కాదు రైట్ అన్నం పెడుతున్నారు మంచిది అనుకున్నాం మేము బట్ మంచి కూరలు ఇట్లా పెడదాం అనుకుంటున్నాం ఈ గ్రౌండ్ లెవెల్ ఇంకోటి మేము వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ ఈసారి ఇంతకుముందు మేము కొన్ని అనుకున్నాం రెండు విద్యలు ఉండాలనేటువంటిది ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేటు వాళ్ళతోనే నిర్వహిస్తాం బట్ వాటిట్లలో ఫీజులు మేము రిస్ట్రిక్ట్ చేస్తాం ఇంత చేస్తాం ఇలాంటి ఉండాలి ఇప్పుడు జగన్ మేము విద్యను అందుబాటులోకి తెస్తానంటూ వాటిని కంట్రోల్ చేయలేకపోయాడు తను కూడా వీళ్ళు చేయాలి కానీ వీళ్ళ వల్ల కావాలి ఎందుకు అసలు వీళ్ళే కదా పోషి పోషించింది అలాంటి ఆల్టర్నేటివ్స్ సక్రమంగా చెప్పి జనంలోకి వెళ్ళాలి అది జరగట్లే ఇంకా లోకేష్ విషయంలో ముందు ఆయన ఆ కోటరీలు దాటితేనేమో ఎలా బతకాలో తెలియదు కోటరీలతోనేమో ఎలా చెడగొట్టలో చూస్తారు అలాంటప్పుడు లోకేష్ని టీడీపీ ఆల్టర్నేటివ్గా చూడగలవా అంటే వాళ్ళ పార్టీ అయితే చూస్తుంది జనం చూస్తారా లేదా అంటే జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తే ఇంకెవడూ లేడు అనుకున్నప్పుడు చంద్రబాబు ముందు చంద్రబాబు తర్వాత వారసుడిగా లోకేష్ని అది జనం అప్పుడు చూడాలి భారతీయ జనతా పార్టీతో కలిసి మళ్ళీ ఇంకొకసారి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తేనే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉంది రేపు లేదు అంటే వీళ్ళు సింగిల్గా అయితే రేపొద్దున ఈ ఇరవై మూడు సీట్లు కూడా దక్కించుకోవడం కష్టమేమో అనేది అది అదే జరుగుతుంది అనుకోవచ్చా అట్లా అనడానికి లేదు ఎందుకంటే ఇన్కంబెన్సీ సాధారణంగా పెరుగుతుంది గవర్నమెంట్కి ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీనే కదా ఇక్కడ దెబ్బగొట్టింది ఆ ఇన్కంబెన్సీని క్యాష్ చేసుకునే శక్తి ప్రస్తుతానికి తెలుగుదేశం అనుకుంది వీళ్ళు జనసేనని ఎలాగో లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిద్దరూ అయితే గనక ప్రతిపక్షానికి అవకాశం వస్తుంది ఇప్పటివరకే రేపు పవర్లోకి రావాలంటే గనక అప్పుడు తేడా వస్తుంది పవర్లోకి వచ్చేంత ప్రభుత్వ వ్యతిరేకత ఈయన మూట అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గ్రౌండ్ లెవెల్ అంటే వీళ్ళందరూ కలిసిన ప్రతిపక్షంలో స్థానాలు పెంచుకోగలరు కానీ అధికారం వరకు వెళ్ళే అవకాశం అది అయితే ఇక్కడ ఏంటంటే సింగిల్గా తెలుగుదేశం వెళ్తే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్కి గెలవడం కష్టం అన్నది వాళ్ళ కేడర్లో ఫీలింగ్ని స్వయంగా చంద్రబాబు గారు తెచ్చారు ఓడిపోయిన వితిన్ హవర్స్లోనే అర్జెంటుగా బీజేపీ ఫేవర్గా పరి పరిగెత్తడం పవన్కి ఫేవర్గా పరిగెత్తడం అంటే అర్థమేంటి తన చేతిలో లేదు అన్న విషయం గ్రహించేసి పరుగులు పెట్టాడు ఆయన అక్కడతో డెస్పరేట్ అయిపోయారు కేడర్ ఇవాళ డబ్బులు తీయడానికి భయపడుతున్నారన్నా లేదు అవతల వాళ్ళ కేసుల గురించి భయపడుతున్నారన్న ఏది పంచాయతీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు ఎందుకు అంటే ఇంత దాకా సంపాదించింది ఏదో పక్కన పెట్టుకోవడం బెటర్ నెక్స్ట్ ఫ్యూచర్ లేదు పార్టీకి అనే నమ్మకం వచ్చేసి ఇప్పుడు క్రిందటిసారి పవన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు తీశారు సరే వీళ్ళు డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదని చెప్పొచ్చు చెప్పచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో డబ్బులు ఇచ్చినవి ఉన్నాయి జనసేన వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇచ్చినటువంటి ప్లేసెస్ అనేకం ఉన్నాయి ఇంకోటి తెలుగుదేశంతో అప్ అయినవి కూడా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే బయటికి మేము పై జీరో బడ్జెట్ జీరో బడ్జెట్ అని చెప్తున్నాం అధిష్టానం నుంచి జీరో బడ్జెట్ లోకల్గా వాళ్ళ డబ్బులు వాళ్ళు కొన్ని చోట్ల ఖర్చు పెడుతున్నారు అయితే ఎందుకు మొన్నటిదాకా క్రిందటిసారి గ్యారంటీ లేదు ఈసారి గ్యారంటీకి వస్తాంలే అన్న ధైర్యం ఆ ఇంపాక్ట్ ఇక్కడికి అట్లా లేదు టీడీపీపీలో అట్లా ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నారు ఎవరు తీయట్ల సంపాదించుకున్న వాళ్ళు టీడీపీఐఎంలోనే మందు షాపులతోనో ఇసుకతోనో సంపాదించుకున్నోడు కూడా తీయట్లే ఎందుకు ఇంక లేదని అవది ఎప్పుడు వస్తుంది మళ్ళీ గెలుస్తుంది నమ్మకం వచ్చినప్పుడు లేదు ఇంకోటి జగన్ హెరాస్మెంటు కేసులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే వైసీపీలో ఒక అసంతృప్తి బాగా పెరిగిపోయి ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల లోకల్లో వీళ్ళకి ఇప్పుడు ఈవెన్ పంచాయతీలు కార్పొరేషన్లు కూడా కొంత శత్రువులు తయారు చేస్తారు మన దాకా అందరూ జగన్ని గొంతు చించుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతున్నారు కొన్ని చోట్ల సర్పంచ్ రాలేదని ఎంబీడీసీలు రాలేదన్నో కార్పొరేటర్ రాలేదన్నో వాళ్ళు రెబల్స్గా కూడా వేశారు కదా వీళ్ళందరూ రేపు పొద్దున నెగిటివ్ ఉంటారు వీళ్ళని అవతల క్యాప్చర్ చేసుకోగలగా అది బలమైన కూటమైతేనే సాధ్యమవుతుంది ముందు ఇక్కడ బీజేపీని జనసేనని వేరు చేయాలన్న ప్రయత్నంలోనే ఆయనగానే ఆయన మీడియా అంతా ప్రయత్నిస్తుంది తప్పించి పాజిటివ్ తెచ్చుకునే ప్రయత్నం చేయట్లా అప్పుడు బీజేపీ కనుక ఒక్కసారి ఆపగలిగిందండి జనసేనని ఇప్పుడు జనసేన వెళ్తుందనేటువంటి అనేటువంటి ఫీలింగ్ని అయితే టీడీపీ బలంగా తీసుకొస్తోంది జనసేన బీజేపీని కనుక ఒక్క ట్రిప్ కనుక ఆగితే తెలుగుదేశం పని అయిపోయినట్టే తెలంగాణలో తెలుగుదేశం అయిపోయినట్టే అయిపోతుంది ఎందుకు అంటే ఈ నెగిటివ్ మీదనే డిపెండ్ అవుతుంది జగన్ నెగిటివ్ మీదనే డిపెండ్ అయితే జగన్ నెగిటివ్ మీదనే తెలుగుదేశానికి కోటేయాలని కష్టం కదా అప్పుడు జగన్ నెగిటివ్ ఇద్దరికి చీలుద్ది పవన్ పాజిటివ్ ఉంటుంది ఇంకోటి తెలుగుదేశం కూడా మనోడు గెలవడు అన్నప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు నేను తూర్పు పశ్చిమ గోదావరిలో అలాగే జరిగింది అధిష్టానం వైపు నుంచి పొత్తు లేవు లోకల్ లెవెల్లో జనసేన వాళ్ళతో టైప్ అయిపోయారు టీడీపీ వాళ్ళు ఎందుకు ఈ ట్రిప్ మనం వదిలేసుకుంటే నెక్స్ట్ ట్రిప్ వీళ్ళు మనకు ఉంటారు లెషెంలీకి అనే ధైర్యంతో చేశారు కుప్పం ఫలితాల తర్వాత పంచాయతీలో కుప్పం ఫలితాల తర్వాత టీడీపీ కేడర్లో నైరాశ్యం పెరిగిపోవడానికి కారణం చంద్రబాబు గారు ఒక భరోసా ఇవ్వలేకపోతున్నారా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అందుకే కుప్పం ఓటమి చవి చూడాల్సి వచ్చిందా అంటే ఇక్కడ నేనేమంటానంటే ఇది అతిగా ప్రొజెక్ట్ చేసుకోవడం వీళ్ళు చేసిన తప్పునే ఇంతకు ముందు కూడా చెప్పాను అసలు మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు అనేటువంటి దాంట్లో ఎక్కువ ఊహించుకోకూడదు ఇక్కడ ఈయన ఏం చేశారంటే అవి పోతాయి అని ప్రిపేర్ చేయాలి సైకలాజికల్ గా ఆ మాట అనకూడదు కానీ కుప్పమని అని పంచాయతీ ఇప్పుడే మూడున్నర ఏళ్ళు ఉంది అబ్బా వాళ్ళకి మూడున్నర ఏళ్ళు ఉండగా పబ్లిక్ లోకల్ ఏం ఫీలింగ్ ఉంటుంది ప్రభుత్వంతో పనులు ఉన్నాయని ఎన్నికలు వద్దంటే కావాలి కావాలని ఉంటుంది అదే అసలు ఆ ట్రాకే తప్పు యాంటీ మీదనే వచ్చేసింది 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 ఇంకేముంది రేపు పొద్దున ఎన్నికలు పెట్టేస్తే నేనే వచ్చేస్తున్నాను నేనే వచ్చేస్తున్నానంటే మొన్న ఏదో పొరపాటు పడిపోయారు జనాలు ఎరు లేకపోతే జనాలు మోసపోయారు ఒక్క ఛాన్స్ అంటే మరి అప్పుడు ఈయన ఒక్క ఛాన్స్ అంటేనే కదా అప్పుడు మోసపోయినట్టేగా ఇరవై మూడు ఇచ్చారంటే ఇప్పుడు కూడా ఈయని తేడా రేపు పొద్దున పెడతారు మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇదే గవర్నమెంట్తో మూడేళ్ళు ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేయాలన్నప్పుడు అక్క అకస్మాత్తుగా పోని జగన్ మీద శత్రుత్వం ఎందుకు రావాలి వీళ్ళకి ఇక్కడ రెండు పాయింట్లు అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి చేయలేదు కాబట్టి రావాలి సంక్షేమం వద్దంటే రావాలి సంక్షేమం వద్దనే వాడు ఎవడో లేడు సంక్షేమంలో ఫలాలు పొందినటువంటి వాళ్ళు కోటి కోటిన్నర కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలో ఉన్నారు కుటుంబాలు అది వద్దంటారా వాళ్ళు చంద్రబాబు అర్జెంటుగా వచ్చేసి తమ సంక్షేమం అంతా తీసేయాలని కోరుకుంటారా నెంబర్ వన్ రెండోదే అభివృద్ధి అందరు కళ్ళెదరకుండా కనబడింది కదా ఏడాది పాటు కరోనా మొదట్లో ఈయన ఎన్నికైన తర్వాత తొమ్మిది నెలలో తొమ్మిది నెలల్లో సంక్షేమాల వైపు పరుగులు పెట్టాడు ఆ వెంటనే కరోనా వచ్చాయి ఏడాది ఇంకా ఏం చేస్తాడు అక్కడ బడ్జెట్ గ్రామీణ ప్రాంతంలో ఆలోచన ఉంటుంది అది మనం వాళ్ళకు ఉండదు అనుకుంటాం టైం అయితే పోయింది ఈ ఏడాది కరోనా కాబట్టి నాకు మళ్ళీ ఇవ్వండి అంటే ఇవ్వదు గవర్నమెంట్ కానీ పబ్లిక్ అర్థం చేసుకున్నాడు నెక్స్ట్ ఇంకో రెండేళ్ళు ఈ లోపు కనుక ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీలు అవి అంటున్నారు పోర్ట్లు ఫ్యాక్టరీలు ఇవన్నీ పోలవరం అవ్వలేదు పోలవరం అయ్యిందో లేదో ఆ ఏరియా వాళ్ళకి తెలుసు అయ్యి ఇక్కడోడు ఓటేయ్యడిగా ఈ మున్సిపాలిటీ వాడు పోలవరాన్ని ఆపుతున్నాడని అని ఓటేయడం మానేస్తాడు కదా ఎంతసేపటికి నువ్వు అక్కడేం జరగట్లేదు జరగట్లేదు పోలవరం జరగట్లేదు అంటే వెజవాడోడికి పోలవరం జరిగిందా లేదనేది అడికి అనవసరం నా నీళ్ళు నాకు వస్తున్నాయి లేదా నా కరెంట్ నాకు ఇరవై నాలుగు గంటలు వస్తుందా లేదా నా ఇంటికే వస్తుందా లేదా ప్రభుత్వ పథకం అంతే కదా ఇంటికి ప్రభుత్వ పథకం వచ్చింది ఎందుకు కాదని అలా నువ్వు రేషన్ కార్డు ఇచ్చావో మొన్నటిదాకా నువ్వు ఉన్న ఐదేళ్లలో ఇవ్వలేదుగా జన్మభూమి ఒకటి వాడితే పది పది కార్డులు ఇస్తానికి ఏడాది బట్టే నీకు ఐదేళ్లలో పది కార్డులు ఇచ్చి ఉంటారు వీళ్ళు ఒక్కొక్క జన్మభూమి కమిటీ రేంజ్ అదే ఈయనే డైరెక్ట్గా ఆన్లైన్లో పెట్టేసుకుంటున్నారు వాలంటీర్ వచ్చి రాసుకుని ఇచ్చాడుగా దాంట్లో మరి ఎంత ఇదెందుకు చేయలే రాజశేఖర రెడ్డి కానీ రేషన్ పెద్ద లైఫ్ పెద్ద ఎత్తున అందరికీ కార్డులు ఇచ్చింది మరి అట్లాంటి నువ్వు చేయలేదు కదా ఇప్పుడు అట్లాంటప్పుడు అవన్నీ వద్దనుకుంటాను జనం వ్యతిరేకత వస్తుంది ఇప్పటికి ఇప్పుడు వచ్చేసింది అనుకోవడం ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ చేశారు వందకి పది శాతం మిగిలినైంది వ్యతిరేక రెండో ఏడాదికి ఇరవై శాతం వస్తుంది ఏది కరోనా కనుక సరిగ్గా ఫేస్ చేయకపోతే లైక్ అందులో ఏమైపోయింది ప్రతిదానికి పక్క రాష్ట్రంతో పోలికి తెలుగు రాష్ట్రంతో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వలన కేసీఆర్కి లైఫ్ వచ్చింది ఇక్కడ ఈయనకి ఏం చేత కావట్లేదు అక్కడ అద్భుతం అని జగన్ వచ్చాక కేసీఆర్కి మైనస్ అయి ఎందుకు ఆయనకి నాలుగింతలు చేస్తున్నాడు ఇక్కడ ఈయన సంక్షేమం దాని ఇంపాక్టే కదా ఇప్పుడు అక్కడ దానికి ఇక్కడ దానికి కంపేర్ చేసుకుంటే సంక్షేమ పథకాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో మనుషులు ఎందుకు దొరకట్లా చిన్న చిన్న హోటళ్ళు రోడ్ల పక్కన ఇవన్నీ నడుపుకునేవాళ్ళు అక్కడ ఉంటే ఏడా నెలకు పదివేల రూపాయల జీతం వచ్చేది ఐదు వేలు ఆరు వేలు హాస్టల్ ఓ నాలుగు వేలు మిగిలేదు హోటళ్లలో వాటిట్లో పనిచేసేది దోషం మాస్టర్లు టిఫిన్ పార్సిల్ పెట్టేట్లు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండిపోతున్నారు పల్లెటూళ్ళు ఎందుకు ఇక్కడ ఐదు వేలు నాలుగు వేలు సంపాదించుకోగలం మిగతాది పథకాలు ఉన్నాయి కదా అనేటువంటిది ఇది చంద్రబాబుకి మైనస్ అయింది జగన్కి ఫెర్చింగ్ అయింది ఇప్పుడు అవన్నీ అర్జెంట్గా కరోనా టైంలో కూడా కడుపు నింపారు కేంద్రం ఇచ్చినవి అవి అది బీజేపీ వాళ్ళకి చెప్పుకోవడం జత కానీ ఈయన చేశాడు పల్లె ప్రాంతం వాడికి కరోనాలో వచ్చిందా లేదా ఫెసిలిటీ పట్టణంలో ఉన్నటువంటి కరోనా టైంలో బియ్యం పప్పులు వచ్చినాయో లేవా దట్స్ ఇట్ ఆ టైంలో పని లేదు పని లేక అల్లాడిపోయే మధ్యతరగతితో కంపేర్ చేస్తే ఇది బెటరు కదా ఆ మధ్యతరగతికి అసహనం వస్తుంది మధ్యతరగతినికి అనుకూలంగా వీళ్ళు ఏమైనా ప్రవర్తించారా ఇళ్ళు తీసుకెళ్ళి పేదవాడి దగ్గరికి ఇచ్చారు కానీ భీమో పప్పులు తరగతికి ఎవరికైనా ఇచ్చారు ఇళ్ళు ఆ మధ్య తరగతిలో ఉన్న అసంతృప్తి తెలుగుదేశం క్యాప్చర్ చేయాలి అది చెయ్యాలంటే బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలి ఎందుకంటే మధ్య తరగతికి బీజేపీ లెక్క తెలుగుదేశం వచ్చేటప్పటికి అది ఇదివరకు మధ్యతరగతి నుంచి ఉండేది ఈయన హయాంలో తరగతికి ఏం పెట్టిందిలే ఏం పెట్టినప్పుడు ఎందుకు చేయాలి దాని ఇంపాక్ట్ కనబడుతుంది ఫైనల్గా పరీక్షల్లో ఫెయిల్యూర్స్ అనేవి అంటే రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం పార్టీ పని అయిపోయినట్టేనా ఆల్టర్నేటివ్ చూపించలేకపోవడం వల్ల కూడా కేడర్లో ఈ నైరాశ్యం పెరుగుతుందా ఆల్టర్నేటివ్ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడమేనా లేదంటే ఇంకో నాయకుడిని మీద తీసుకురావాల్సిన అవసరం ఉంది అవి రెండు కూడా అక్కర్లేదు చంద్రబాబు గారి మీద సరిపోతుంది అది చెయ్యాల్సిందల్ల ఏంటంటే అతి ప్రచారం నుంచి బయటపడాలా ఆయన ఉపన్యాసం సైజ్ తగ్గించాలా కావలసిన పాయింట్లు ఒక పది నిమిషాల్లో లేచిపోవాలి అందులోనే పంచులన్నీ ఉండాలి ఈయన పాత చరిత్ర తిరగేసి పాత చరిత్ర చదివినప్పుడల్లా ఈయనకి తప్పే అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం పథకాలను తిట్టడం అవి తిట్టుకోవచ్చు కాకపోతే అది ఒక ఐదు నిమిషాల్లో తిట్టాలా నేనైతే ఈ ఆల్టర్నేటివ్ అని చెప్పాలి అంతేగాని ఈయన ఎంతసేపటికి నేను అద్భుతం చేశానని చెప్పే మాట వదిలే హైదరాబాద్ నేను పుట్టించాను చెన్నై నేనే కన్నాను అంటే కుదరదు ఇప్పుడు అయ్యే అక్కడే చిత్కరించాక నాది 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 అనుకుంటే ఎట్లాగా ఇప్పుడు బెంగళూరు ఎవడని చెప్పుకుంటున్నాడేంటి ఎస్ఎం కృష్ణ ఆయన ఏమన్నా నేనే బెంగళూరుని పుట్టించాను పెంచానంటాడా చెన్నైలో కరుణానిధి చేశాడంటారా జయలలిత చెప్పుకుంటుందా ఇద్దరూ చెప్పుకోలేదా ముంబైని దాఖరే చెప్పుకుంటాడా లేకపోతే శరద్ పవార్ చెప్పుకుంటున్నాడా నేనే పుట్టించానని ఒక ఊరు నువ్వు నీ గొప్పతనం ఏంటంటే గ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనుక ఈ అమరావతి అనే పేరుతో దీన్ని నాశనం చేయకుండా అదే ఏ బెదవాడ రోడ్ల మీదనో పెట్టుంటే ఇవాడ కట్టుకున్న బిల్డింగ్లన్నీ నీ పేరుతో చెప్పుకోవచ్చు ఇప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీలో నువ్వు కట్టింది ఆ టవర్ ఒకటే ఎలాంటినే మిగతా జనం అందే ఎవరికైనా నువ్వు పట్టాలు ఇచ్చేవే డబ్బులు పెట్టి కొనుక్కున్నారు రియల్ ఎస్టేటు లోకల్ రైతు భూమి కోల్పోయాడు అంటే వాడు తక్కువ కమ్ముకున్నాడు లబ్ధి ఎవడు నీ మనుషులు నీవాళ్ళు అప్పుడు ఎవరు నీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు ఉద్యోగాలు పొందుతున్నాడు ఎవడు బయట వాళ్ళే ఎక్కువ ఉపాధి నీ వల్ల వచ్చింది అక్కడ పెట్టడం వల్ల రైట్ ఇదిగో ఇట్లా ఉపాధి కోసమే నేను ఇంత చేసాను కియా సాక్ష్యం కియా దగ్గర కియా వచ్చిన తర్వాత అక్కడ ఏంటి ఉపాధి వచ్చింది దెన్ అలాగే చెప్పు నువ్వు అంతేగాని అసలు ఆ ఊరు బాగుపడిందంటే నా వల్లే అంటే ఆ ఊరి వాళ్ళే నమ్మట్ల అప్పుడు ఈ ఊరు వాళ్ళే నమ్ముతారు ఎక్కడ నువ్వు శాంతం చేయకూడదు కదా ఉన్నది కూడా పోకూడదు కదా ఇక్కడ నువ్వు రైతులకి పట్టాలి వాళ్ళ స్థలం వాళ్ళకి ఇలా దట్ ఈజ్ బిగ్ ఫెయిల్యూర్ డెవలప్ చేసి నమ్మినోడు నిన్ను నమ్మి కూడు నోటి దగ్గర ఉన్న ముద్ద ఇచ్చాడు పోనీ దాంట్లో లబ్ధి పొందాలనుకోవాలి లబ్ధి తర్వాత ప్రాఫిట్ అనేది బట్ నోట్లో ఉన్న ముద్ద నీ ఎదురుకుండా పెడితే దాన్ని వాళ్ళ మొత్తం వాళ్ళ నోట్లోకి పోనీయకుండా చేస్తే రెండవది అది దాని నేపం జగన్ మీదకి దోసేసి కూర్చుండు నీ ఫెయిల్యూర్ అది నువ్వు ఎప్పుడో ఇచ్చేసి ఉంటాడు ఈ పడికి బిల్డింగ్లు కట్టుకునేవాడు అద్దుకోద్దుకో నడిచిపోయే ఒక ఊరు బిగినయ్యాక అయ్యాక ఖాళీ చేసేవాడు పోడు కదా ఖాళీ అయిన ఊళ్ళోకి వెళ్ళడం వేరు నిండుగా ఉన్నటువంటి ఊరు ఖాళీ అవ్వడం వేరు ఈయన నిండుగా ఉండాల్సిన టైంలో ఖాళీ చేసి ఉంచాడు కొత్తగా రావాలంటే ఈడు వల్ల రావట్లేదు అంటాడు నువ్వు తీసుకొస్తే వాడు పోతే తప్పు నువ్వు తేనే తేలేదు కదా నేనుంటే వచ్చేవాళ్ళు అంటే ఎరితాను అది బెంగళూరుదైనా అవి చూసుకుని అతి ప్రచారం తగ్గించుకుని రియలిస్టిక్ థింకింగ్తో వెళ్తే ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకత అధికార పక్షంలో వచ్చే మనస్పర్ధలు ఇంకోటి రేపు పొద్దున గెలవగలమనేటువంటి ఆశ బీజేపీకి వస్తే అప్పుడు ఆల్టర్నేటివ్గా జగన్ తొక్కడానికి చూస్తారు వాళ్ళు లాస్ట్ వన్ ఇయర్ డబ్బులు ఇవాళ బుగ్గన గారు చెప్తున్న దాని ప్రకారమే సెంట్రల్ గ్రాంట్స్తోనే బతికేస్తుంది రాష్ట్రం మూడొంతులు ఆ గ్రాంట్లను ఒక్కసారి నొక్కారు అనుకోండి ఇచ్చే పథకాలన్నీ అవుతాయి చంద్రబాబు గారు చివరి నిమిషంలో డబ్బులు ఇలా గెలగలన్నట్టే అయిపోద్దు అప్పుడు ఆ నెగిటివ్ క్యాష్ చేసుకోవచ్చు అది చెయ్యాలి అని అనుకోటే అప్పుడేంటి సెంట్రల్లో సపోర్ట్ ఉన్నోడితోనే సాధ్యం రాష్ట్ర పాలన అనే ఫీలింగ్ వస్తుంది అప్పుడు ఈయన బీజేపీతో పెట్టుకుంటే కుదురుతుంది అలా కాకుండా యాంటీ జగన్ ఓన్లీ నేనే ఆల్టర్నేటివ్ అనుకుంటే వర్కౌట్ కాదు రైట్ చూద్దాం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు సంబంధించి చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేటర్లో పెరిగిపోతున్న నైరాశ్యానికి అది అడ్డుకట్టు వేయడానికి అన్న ప్రయత్నం చేస్తారు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఇది వాళ్ళకి వీకెండ్ జనరల్స్ అయ్యి